అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. మేడం 2024 డిసెంబర్ మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా కుంభరాశి వారికి ఈ మాసం కాస్త మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సష్టమ స్థానంలో కుజుడు, దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఏ పనైనా సాధించాలనుకునే వాళ్ళు, తర్వాత వేయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల చాలా చాలా యోగాలు కొన్ని కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎలాంటి యోగాలు అంటే ఆకస్మికంగా జరిగే పనులు కొన్ని, ధన యోగం కానీ గృహ యోగం కానీ. అసలు వేయ స్థానంలో శుక్రుడు, మకరంలో శుక్రుడు అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీనివల్ల వీళ్ళకి ఒక్క శుక్రుడు ఒక్క ఇచ్చిన ఫలితం, ద్వితీయంలో రాహు, శని ప్లస్ రాహు శుక్రుడు, ఈ గ్రహాల వల్ల వీళ్ళకి ఏ పనైనా సాధించే సత్వం ఎక్కువగా ఉంది. సో కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా మెయిన్ పెద్ద జరిగే విషయాలు ఏంటంటే ఎప్పటి నుంచో ఆస్తులు, స్థిరాస్తులు రావాల్సిన ఆస్తులు రావడం, కంఫర్టబుల్ లైఫ్ రావడం అండి, అంటే జాబ్స్లో ప్రమోషన్స్ రావడం. జాబ్స్లో ఎంత కంఫర్టబుల్ అంటే నీ ఇష్టం, ఈ జాబ్ నువ్వు, ఈ జాబ్కి నువ్వే బాస్వి అని అంటగా వాళ్ళు బాస్కుని అప్పచెప్పడం, అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా కంఫర్ట్స్గా లైఫ్ కొంచెం లగ్జరీగా వెళ్ళే అవకాశం ఈ మాసం కనిపిస్తుంది. అధిక ఖర్చులు కనిపిస్తాయి, అధికంగా ప్రయాణాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా పాటించాల్సింది, ఖర్చులు ప్రయాణాలు అనేది ఖచ్చితంగా వీళ్ళు క్యాల్కులేషన్ చేసుకోవాల్సింది. వస్తాయి ఆఫర్లు, అవకాశాలు, బోర్డులు అన్నీ వస్తుంటాయి, అవన్నీ తీసుకోవాలా వద్దా అనేది వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించి అడుగువేయాలి. ఎందుకంటే ద్వితీయంలో రాహు ఎప్పుడుకున్నా కాస్త మాయ చేస్తాడు, ఇబ్బంది పడతాడు, ఇస్తాడు, మూడు చేస్తాడు. ఆ మూడిట్లో మంచిది ఏదని మనం సెలెక్ట్ చేసుకోవాలని తత్వం మనకు ఉండాలి మెయిన్. సో దాని దాంట్లో కుంభరాశి శనిభగవాన్ ఉండడం కనుక కాస్త ఆలోచన విధానం కానీ, తర్వాత పెద్దవాళ్ళతో వచ్చే ఏవైతే ఆస్తులు స్థిరాస్తులు ఉన్నాయో అవన్నీ వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళ నుంచి గౌరవం, వీళ్ళకి మంచిగా గౌరవాలు అభినందనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, సినీ రంగంలో పనిచేసే వాళ్ళకి యోగ్యం చాలా బాగుంది. తర్వాత రిలీజ్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త అనుకూలంగా కనిపిస్తుంది ఈ మాసంలో. సో వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి కాస్త నలిగిపోయే అవకాశం ఉంది, కాస్త ఇక్కడి నుంచి అక్కడికి పోస్ట్ రావడం కానీ వెళ్ళడం కానీ, వేరే జాబ్ ప్రమోషన్ వచ్చి వేరే ఉద్యోగులకు వెళ్ళాలంటే అక్కడ మళ్ళీ చూసుకోవడం, ఫ్యామిలీని షిఫ్ట్ చేయడమా, మనం వెళ్ళడమా, ఇది కాస్తంత ఇబ్బంది పడే ఆలోచనలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉచిక రాశిలో రవి బుధులు, అది పెద్ద గొప్పగా వీళ్ళకి మైండ్ని, ఆలోచనల్ని తిప్పేస్తూ ఉంటుందంటే, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆలోచించాం, నేను నిర్ణయం తీసుకోగలను, వెళ్ళగలను అనే స్థితి నుంచి పక్కకు పక్క తీసుకెళ్తుంది, కరెక్టో కాదో అని 10 కోట్ల 10 సార్లు ఆలోచించే విధానాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజ్ అనేది పడుతుంది, అలాంటి కన్ఫ్యూజ్ ఏం పడకుండా క్లారిటీగా అనుకున్నది అనుకున్నట్టు చేసుకుని వెళ్తే పని అయిపోతుంది. వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వీళ్ళు వెళ్తే అన్నీ అనుకూలంగా ఉంటాయి. పక్క వాళ్ళ మాటలు విన్నారా ఇబ్బంది పడతారు ఈ మాసంలో. అంటే మామూలుగా అయితే పక్క వాళ్ళ మాటలు వినడం మంచిదే, కానీ ఈ మాసంలో ఏంటంటే పక్క వాళ్ళ మాటలు, ఈ మాటలు వినడం వల్ల కాస్త ఇంకా కాస్త అంత కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, చేయాలా వద్దా అనేది. అదే మీరు సొంతంగా మేము చేయగలము, స్ట్రాంగ్గా ఉన్నాం, చేసుకోవచ్చు. కాకపోతే కాస్త ఆరో స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కాస్తంత అనారోగ్య సమస్యలు అయితే ఉంది, వెన్ను సంబంధించిన ఇబ్బందులు, బ్యాక్ పెయిన్స్, లెగ్స్ పెయిన్స్, తర్వాత అరికాళ్ళలో మంటలు, చేతుల్లో కాస్త మంటల్లాగా రావడం, ర్యాషెస్ రావడం, స్కిన్ అలర్జీస్ రావడం, ఇవన్నీ కాస్త అనారోగ్య సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎంత కంఫర్ట్గా అనిపించినా కూడా మనకి వేసి కూడుకున్న ఎప్పుడు ఏంటంటే ఖర్చులు పెడతాడు, సుఖాన్ని ఇస్తాడు. అది ఖర్చు అనవచ్చు, సుఖమే అవ్వచ్చు, అది ఏ విధమైన ఖర్చులైనా పట్టిస్తూ ఉంటాడు. అలాంటి జరిగిన ఉన్నాయి. శుభకార్యాలకు వెళ్ళడము, శుభకార్యాలలో పాల్గొనడము, తర్వాత శుభకార్యాలు అన్ని పనులు చేయడము, అన్ని అనుకూలంగా ఉండడము, కాస్తంత అక్కడ కూడా చిన్న చిన్న గొడవలు జరిగితే అవమానాలు పడ్డము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రవి 16 తారీఖు వరకు దశమస్థానం నుంచి ఎప్పుడైతే లాభస్థానంలో పడతారు అప్పటి నుంచి ఇంకొంచెం ఇబ్బందులు కొంచెం గట్టిగా ఉంటాయి, అంతవరకు పర్లేదు, కాస్తంత ఇబ్బందులు కొంచెం గట్టిగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం, సొంత నిర్ణయాల మీద వీళ్ళు అనుకున్నది చేయడానికి ఏదైతే అనుకుంటారు పూర్వం వీళ్ళు, అంటే పూర్వం ఒక అంటే వీడు ఎప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఫస్ట్ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు, అలా ఉండడమే, ఆ నిర్ణయం మార్చుకోకూడదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మారిస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఈ మాసంలో వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా నిర్ణయించుకుంటారో అది వీళ్ళు మంచి ఫలితాలు, అంటే వీళ్ళు సొంత నిర్ణయాలు ఫలిస్తాయి, పక్క వాళ్ళ మాటలు వింటే ఫలించాం. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన జాగ్రత్త, తీసుకోవాల్సిన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే మంచిది వీళ్ళు, అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ వేస్తాన శుకుడు, ద్వితీయంలో రాహు, ఈ రెండు కూడా ఏంటంటే అసలు 10 లక్షల బిజినెస్ కాదు, 40 లక్షలు పెడితే ఇంకా బ్రహ్మాండంగా అవుతుంది అని చెప్పి అని చెప్తారు. సో దానికి తీసుకురావడము చేయడము, తర్వాత కష్టపడేది ఎవరు వీళ్ళే. అలాగే ఒక పని 10 రూపాయలతో అయ్యి పని 100 రూపాయలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ అయ్యేది ఎవరిది, మళ్ళీ ఖర్చు వీళ్ళకి అవుతుంది. ఇలాంటి విషయాల్లో పడుతుంటారు.
తెలిసిన పనులే ఇవి మనకు తెలుసు, ఇది తక్కువలో అవుతుందని తెలిసినా సరే వీళ్ళకి కావాలని ఎక్కువ కష్టపెట్టి దాని హంగామా చేస్తే ఇంకొంచెం పేరు ప్రఖ్యాతులు వస్తాయేమో అని చెప్పి చేస్తుంటారు. అది మెయిన్ ఏంటంటే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది, అది జాగ్రత్తగా ఉండాల్సిందే, బాధ్యత ఇంపార్టెంట్. ఈ మాసంలో విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులకి కాస్తంత వస్తుందని అనుకుని భ్రమలో పడి చదవకపోతే ఇబ్బంది పడతారు, చదివితే విద్యార్థి పాస్ అవుతారు. కాస్త విద్యార్థులకు మాత్రం అంత అనుకూలంగా లేదు, కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మెయిన్ సంతానంతో కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి, సంతానం విషయం జాగ్రత్తగా పాటించవలసిన అవసరం ఉంది. మొదటి సంతానంతో కాస్తంత ప్రమాదాలు కూడా ఉన్నాయి వాళ్ళతో, వాళ్ళంతా కొంచెం ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఏదైనా ఒక రకమైన డిస్టర్బెన్స్ రావడం కానీ లేకపోతే ప్రేమ వ్యవహారాలు తెలిసిన విషయాల్లో గొడవలు ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండడము, వాళ్ళు ఏం చెప్పినా సరే మళ్ళీ చేద్దాం అని వాయిదా వేయడం, ఇవి చాలా ముఖ్యమైన విషయం. కుంభరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళ సొంత నిర్ణయం పనిచేస్తుంది. వాళ్ళు ఏదైతే మొదటి నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయం బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు మార్చారో ఆ నిర్ణయాలు అవి పక్కకు వెళ్ళిపోతాయి, పక్కదారులకు వెళ్తాయి. ఇది జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది. చతుర్థ స్థానంలో గురువు వక్రించి ఉండడం వల్ల వీళ్ళకి ఒక రకమైన శుభ ఫలితాలు వస్తాయి. అయితే ఏంటంటే శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శుభగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎక్కువ పాపగ్రహాల ఫలితాలు ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే శని రాహు ఈ రెండు కాంబినేషన్స్ వల్ల వీళ్ళకి ఎక్కువగా ఏ పని చేసినా రాంగ్ డైరెక్షన్స్కి వెళ్తాయి, రైట్ డైరెక్షన్స్ వెళ్ళవు. కానీ రైటే వెళ్తున్నాం అనుకోని రాంగ్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే చేసే పని కరెక్టే అనుకోని లోన్స్ తీసుకోవడం కానీ, ఈ మెయిన్ ఏంటంటే లోన్స్ మాత్రం జోలికి వెళ్ళకూడదు వీళ్ళు. ఈ లోన్స్ జోలికి వెళ్తే మాత్రం అది తీరనప్పుగా అది తరతరాలు తీర్చాల్సిన అవసరం ఉంది. లోన్ విషయంలో మాత్రం అప్పు చేయకుండా ఉండడం ఈ మాసం వీళ్ళకి ముఖ్యమైన అవసరం. ఏది ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా లోన్ జోలికి వెళ్ళకుండా వాళ్ళ సొంత పెట్టుబడులు, వాళ్ళకున్న డబ్బు, వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న ఏవైతే ఉన్నా అవన్నీ యోగాలు బాగున్నాయి. ఇటువంటి ఇబ్బందులు లేవు. ఈ మాసంలో కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా. కుంభరాశి వాళ్ళు మెయిన్ ఏంటంటే రాహు ద్వితీయంలో ఉండడం వల్ల బద్ధకం బాగా ఇస్తాడు ఆయన. సో ఏంటంటే ఏ పని చేద్దామన్నా చేద్దాం అనుకుని వాయిదా వేస్తుంటారు కదా, అది పీకల దాకా వచ్చే చేరు. అది వచ్చిందా చేద్దాం అనుకుంటే అప్పటికప్పుడు ఆ పని సఫీకృతం అవదు. అందుకే వీళ్ళు ప్రతి నిత్యము ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవగానే చక్కగా దుర్గాదేవి ఆరాధన, దుర్గామ్మవారి ఆరాధన చేసుకోవడం, దుర్గా అమ్మవారిని పూజ చేసుకోవడం, దుర్గా ప్రదక్షిణాలు చేయడం, తర్వాత చండీ హోమం చేయించుకోవడం, చండీ పారాయణ చేయించుకోవడం. ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంది, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే ఇంట్లో ఒక చండీ హోమం చేయించుకోవడం, లేదా గుళ్ళో చండీ హోమం చేసి చండీ హోమానికి వెళ్ళడం. పౌర్ణమి రోజు చక్కగా వెళ్ళు అమ్మవారి పూజ చేయించుకోవడం, అమ్మవారికి ఏదైనా నైవేద్యం సమర్పించడం, ఆ నైవేద్యాన్ని పంచడం అంటే ప్రసాదం అన్నదానం అలా చేయడం పంచడం, ఈ విధంగా వీళ్ళు చేసుకుంటే మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళు ఈ మాసం. డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రి నమః.